బాక్స్ అండ్ ఐడియాస్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు శివరాత్రి కదా, సో శివరాత్రి రోజు ఇక్కడ తెనాల్లో కినపాడు దగ్గర మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అని చెప్పి ఉంది. ఇక్కడ శివయ్య ఎలా వెళ్తారు, అసలు ఏంటి అనేది ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ అయితే మనకి శివాలయం ముందు శ్రీ చిన్ని కృష్ణ మందిరం అని చెప్పి ఇలాగా కృష్ణుడి విగ్రహం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇలాగైతే మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి చూసారు కదా, శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం. ఇది వచ్చేసి తెనాలిలోని పినపాడులో ఉంది. ఇలా మనం లోపలికైతే వెళ్ళాలి. లోపలికి వెళ్ళినాక ఇదిగోండి ఇలా రైట్ సైడ్ అయితే మనకి పంపు ఉంటుంది. ఇక్కడ మనం కాళ్ళు కడుక్కొని టెంపుల్లోకి వెళ్ళాలి. చుట్టూ అయితే చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇదిగోండి టెంపుల్ అయితే ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు, పంతులు గారు వచ్చారు. నెక్స్ట్ ఈ ధ్వజస్తంభం అయితే, ఈ పాత ధ్వజస్తంభం అయితే తీసి కొత్త ధ్వజస్తంభాన్ని అయితే ప్రతిష్ఠించాలి అని చూస్తున్నారు. అది కూడా వచ్చేసి 5/5/2023 అంటే 5 నెలల్లో స్టార్ట్ చేస్తారు అని చెప్పి ఇక్కడ ఒక చిన్న బ్యానర్ అయితే ఏర్పాటు చేశారు. సో నెక్స్ట్ అయితే మనం టెంపుల్ చుట్టూ అసలు ఏమేమి ఉన్నాయనేది చూద్దాము. ఇక్కడైతే నాగేంద్ర స్వామి పుట్టుంది మనకి, చూడండి. ఇలా వ్యూ అయితే ఉంటుంది. అక్కడ వచ్చేసి హోమానికి చిన్న షెడ్ అయితే ఉంచారు, అక్కడ హోమం జరుగుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వినాయకుడి విగ్రహం కూడా ఉంది, మట్టితో చేసిన గణపయ్య. ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఏం చెట్టు, ఏమో ఇదేం చెట్టు చెప్పి, మారేడు చెట్టు అనుకుంటా. ఆ మారేడు చెట్టుకి ఇలాగా ఎవరో దీపారాధన అయితే చేశారు. మారేడు చెట్టు పక్కన గన్నేరు చెట్టు. చూసారా ఫ్రెండ్స్, ఎవరికైనా సంతానం లేనట్లయితే ఇలాగా ఉయ్యాలు అయితే కట్టారు ఇక్కడ నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర. ఇదంతా కూడా వ్యూ. ఎవరు చెప్తారు అంటే, ఒక ఆంటీ నాకు అసలు ఎలా అంటే ఇక్కడ ఎలాగా కట్టారు అనేది చెప్పలేను. Mm.
గర్భగుడిలో శివయ్య శ్రీ మల్లేశ్వర స్వామి నందీశ్వరుడు శ్రీ గంగా భ్రమరాంబాదేవి శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఇక్కడ గుడి ముందు చూడండి ఫ్రెండ్స్, పెద్ద మర్రి చెట్టు ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది పినపాడు చెరువు. సో ప్రెజెంట్ అయితే వాటర్ లేవు, అందుకే ఇలా ఉంది. ఈ చెరువులో నుంచి అక్కడ కనిపిస్తుంది కదా బర్రెలు ఉన్నాయి చూడండి. ఆ బర్రెలు ఉన్న దగ్గర లోపలికి వెళ్ళడానికి అటు సైడ్ వంతెన ఉంది, ఆ వంతెన మీద నుంచి అయితే వెళ్ళాలి. అలా వెళ్తే అక్కడ కూడా ఇది దేవుళ్ళు అవి ఏమంటారు బొడ్డురాజులు ఉన్నాయి అంటారు. సో ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూద్దాము అక్కడ అసలు ఏముంది ఏంటి అనేది చూపిస్తాను. ఈ మర్రి చెట్టుని చూస్తుంటే ఎన్నో సంవత్సరాల క్రితం మర్రి చెట్టులాగా ఉంది. టెంపుల్ ముందైతే ఇలా ఉంది చూడండి, పెద్ద పెద్ద ఓడలు చాలా. అయితే మనం ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ శివయ్యని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇంకొక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చూస్తారు కదా చెరువుకి అటువైపు ఉంది ఆ టెంపుల్. సన్సెట్ చూడండి ఎంత బాగుందో. శివరాత్రి రోజున దర్శనానికి ఈ విధంగా అయితే మనకు మోక్షం కలిగిందన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గుడి లోపలికి అయితే వెళ్దాము. అదిగోండి మనం ఇప్పుడు దాకా ఉన్నదైతే అక్కడ మూలన ఆ మూల శివయ్య గుడి అయితే ఉంది. అక్కడ మనం దర్శనం చేసుకొని ఇప్పుడైతే ఈ గుడికి అయితే వచ్చాం. లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ గుడికైతే ఎక్కువగా ఓపెనింగ్లు అయితే లేదు. సో ఈ గుడిలో ఏంటంటే మొత్తం ఇట్లా ఉన్నాయన్నమాట, ధాన్యాలు గోతాలు అవి పెట్టారు. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ గుడిలోకి అయితే వద్దాము. తమ్ముడు ఇది ఏ దేవుడి గుడి? పోతిరాజస్వామి గుడా? ఓకే ఫ్రెండ్స్, ఇదైతే పోతిరాజు స్వామి గుడి అంట. క్లోజ్ చేసేసి ఉంది, మనమైతే లోపలికి చూడలేము. అంటే ఊరి చివరిలో మనకి పోతిరాజు స్వామిని కాపలాగా ఉంచుతారు అని చెప్పి చెప్తారు కదా, అలాగన్నమాట. సో ఇదిగోండి ఇది టెంపుల్ అయితే ఇదన్నమాట. మెయింటెనెన్స్ అయితే ఎక్కువగా లేదు ఫ్రెండ్స్, కానీ మొక్కులు ఎవరైనా ఉన్నవాళ్ళు అలాగా వచ్చి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారనుకుంటా. ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారా పుట్ట కూడా వెలిసి ఉంది. ఓ ఇదిగోండి నాగేంద్ర స్వామి చూసారా, చూడండి ఫ్రెండ్స్ అదిగోండి అక్కడైతే మనకి పుట్టను కూడా వెలిసి ఉంది. ఇదైతే పెద్ద వేప చెట్టు, వేప చెట్టు కింద పుట్టింది. అండ్ అలాగే అక్కడైతే నాగేంద్ర స్వామి ఉన్నారు. సో టెంపుల్ ఇంకొక పక్కనైతే ఇంకొక టెంపుల్ కూడా ఉంది. ఇదైతే మనకి పోతిరాజు స్వామి గుడి. ఆ నెక్స్ట్ టెంపుల్ ఏంటి అనేది అటువైపు వెళ్ళి చూద్దాం. అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, అంటే చుట్టూ చెరువు. ఆ చెరువుకి అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఇలా గుడిలు అయితే ఉన్నాయి. చూసారు కదా ఇది మొత్తం అయితే పోతిరాజు స్వామి గుడి. అండ్ ఇక్కడైతే ఇక్కడ వచ్చేసి మనకి
నాగేంద్ర స్వామి. నాగేంద్ర స్వామి పడగతో ఒక అమ్మవారి విగ్రహం అయితే ఉంది, చూసారు కదా. ఇక్కడ బోర్డులు కూడా ఏమీ పెట్టలేవు ఫ్రెండ్స్, ఏ దేవుడు ఏ దేవత అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ గంగానమ్మ తల్లి అని చెప్పి ఉంది. ఈవిడ వచ్చేసి అమ్మవారు గంగానమ్మ తల్లి అంట, అంటే పోతురాజు స్వామి అలాగే గంగానమ్మ తల్లి టెంపుల్స్ అన్నమాట ఈ రెండు. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి చూసారు కదా, గుడి అయితే మొత్తం ఇదే ఫ్రెండ్స్. మాకు అసలు ఇక్కడ ఒక గుడులు ఉన్నాయని కూడా మాకు తెలియదు అనమాట. సో అనుకోకుండా నేను నా ఫ్రెండ్ వచ్చాము, ఎక్కడైనా జనం లేని టెంపుల్స్ ఏమైనా ఉంటే చూసుకొని వెళ్దాము అని చెప్పి. సో అలా వెతుకుతూ ఉంటే ఈ టెంపుల్స్ అయితే కనిపించాయి, జనం ఎవరు కనిపించలేదన్నమాట. సో రష్గా లేకుండా ఉంటే బాగుంటుంది కదా వీడియోస్కి అని చెప్పి ఈ ప్లేస్కి అయితే వచ్చాము. కూడా నేను కనిపించి చాలా రోజులు అవుతుంది, సో ఏదో ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు రావాలి అని చెప్పి అయితే ఈ లాగ్లోకి వచ్చానమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు లాగ్ అయితే ఇదే. నెక్స్ట్ ఇంకొక గుడికి కూడా వెళ్దాము అనుకుంటున్నాము, ఒకవేళ మేము కనుక వెళ్ళగలిగితే ఆ వీడియోని కూడా ఇందులో యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఈ వ్లాగ్ అయితే మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో కనిపిస్తూ ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను చెప్పిన గుడి ఇక్కడ నుంచి పక్కన ఇంకొక బొడ్డురాయి తల్లి అని చెప్పి ఒక అమ్మవారు అయితే ఉంటుంది, ఆమెను కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ కృష్ణుడి గుడి ఉంది, కృష్ణుడి గుడిలోకి వెళ్ళి మనం దండం పెట్టుకొని నెక్స్ట్ అక్కడికైతే వెళ్దాము నాతో పాటు వచ్చి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి రావి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. రావి చెట్టు దగ్గర మనకి ఇలా అయితే కృష్ణుడి గుడి అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ అయ్యప్ప స్వామి, అక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి గుళ్ళు, అవి అయితే క్లోజ్ చేస్తున్నాయి. ఈ టెంపుల్ కూడా క్లోజ్ చేసే ఉంది, కానీ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇదిగోండి శ్రీకృష్ణ పరమాత్ముడు, చూసారా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం బొడ్రాయి తల్లి దగ్గరికి వెళ్దాం రండి. ఇక్కడంతా అయితే ప్లేస్ ఇలా ఉంది ఫ్రెండ్స్, మొక్కలతో, చూసారా. ఇవన్నీ చూడండి రావి చెట్టు కాయలు. అదిగోండి కోళ్ళు, చూసారా గోడ మీద ఎలా ఎక్కున్నాయో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా గుడికి సంబంధించిన షెడ్లు. ఇక్కడ ఏమైనా మొక్కుబడులు అలాంటివి కార్యక్రమాలు జరిగినప్పుడు ఈ షెడ్లలో చేసుకుంటారు, పొంగల్ కానివ్వండి, పొంగల్ చేసేవాళ్ళు.